నమస్తే, వెల్కమ్ టు మజారే, వంటలతో సయ్యాట, వినోదాల వేట. ముందుగా ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర సందర్భంగా కొత్త సంవత్సరానికి హార్టీ వెల్కమ్ చెప్తూ మన మజారే కార్యక్రమం మరో సెలబ్రిటీ గెస్ట్ తో రెడీగా ఉంది. మరి ఈనాటి మనం మజారేకి వస్తున్న ఆ సెలబ్రిటీ గెస్ట్ ఎవరో తెలుసా? ఒక యాంకర్, యాక్టర్, డాన్సర్, క్రికెటర్ గా కూడా మనందరిని అలరిస్తూ తన అల్లరితో అల్లరే అల్లరి అంటున్నటువంటి నటుడు నందకిషోర్ గారు. లెట్స్ వెల్కమ్ నందకిషోర్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ. మీకు విష హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఇలా కలవటం మాకు ఇంకా మా ప్రేక్షకులు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో జనరల్ గా మిమ్మల్ని కలుస్తూ ఉంటాం ఎన్నో ఇంటర్వ్యూస్ గానీ ప్రోగ్రామ్స్, ప్రతిరోజు మా ఇంట్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటారు అందరిళ్లలో. సో మరి ఫ్యామిలీతో కలవడం అనేది చాలా ఇదిగా అనిపిస్తుంది. సో మీ వైఫ్ ని ఇంకా మదర్ ని మా ప్రేక్షకులకి పరిచయం చేస్తారా? మా అమ్మగారు శారద, తను నా భార్య లక్ష్మి. మామూలుగా న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం ఏమైనా రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటారా మీరు? అలా ఖచ్చితంగా రెజల్యూషన్స్ అంటే ఏం తీసుకోమండి, అంటే నాకు తెలిసి న్యూ ఇయర్ అయినా లేకపోతే ఇంకో పండగ అయినా అది కాదు ముఖ్యం. మనం మంచిగా ఉండాలి అనుకున్న క్షణమే మనం రెజల్యూషన్ తీసుకున్నట్టే, అది పండగ రోజా లేకపోతే ఇంకో రోజా అని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మంచిగా మారాలనుకున్నప్పుడు అదే రోజు మంచి రోజు. సో అంటే ప్రత్యేకంగా రెజల్యూషన్స్ అనేం కాకుండా సో మనలోని మనలో సహజ మార్పుల్ని మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే, సో లక్ష్మి గారు మీరు చాలా సైలెంట్ గా చాలా నెమ్మదిగా అనిపిస్తున్నారు. సో మరి లక్ష్మి గారు ఇలానే ఇంట్లో కూడా ఇట్లానే ఉంటారు నందు గారు? తను బేసిక్ గా సైలెంట్ గానే ఉంటుంది, చాలా ఎక్కువ మాట్లాడదు కూడా. అందుకని వాళ్ళు మీరే మాట్లాడించండి, మాట్లాడిపించాలి, మా జాబ్ అది. ఓకే, సో మరి లక్ష్మి గారు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? మాది బోత్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. లవ్ కమ్ అరేంజ్. సో మరి లవ్ స్టోరీ గురించి బ్రీఫ్ గా మాకు కొంచెం. తప్పకుండా. మా హస్బెండ్ నేను ఒకరికొకరం 9th క్లాస్ నుంచి తెలుసు, 10th లో సేమ్ ట్యూషన్ మేట్స్, ఓన్లీ మేట్స్ ఇద్దరం. సో వన్ ఫైన్ డే ఆయన ప్రపోజ్ చేసినప్పుడు ఐ టూ ఫెల్ వెరీ లక్కీ. ఇద్దరం పేరెంట్స్ కి చెప్పాం, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత 2002 వి గాట్. సో ఫస్ట్ నందు గారు ప్రపోజ్ చేయడం జరిగింది. అవునండి. ఓకే, సో నందు గారు ఎలా ధైర్యం ఎలా వచ్చిందండి? మామూలుగా జనరల్ గా ఏ అబ్బాయిని అడిగిన అమ్మో నా వల్ల కాదు అమ్మో భయపడుతూ ఉంటారు ప్రపోజల్ అంటే. ఇన్ఫాక్ట్ నేను కూడా చెప్పడానికి ఇనిషియల్ భయపడ్డాను కూడా. నేను తనకి చెప్పడానికి 4 ఇయర్స్ పట్టింది. ఓ మై గాడ్, 4 ఏళ్ళు. ఓకే, 4 ఏళ్ళు ఆఖరికి వెయిట్ చేసి 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 ఇంకప్పుడు చెప్పారా? ఓకే, సో మరి వెంటనే ఒప్పేసుకున్నారా లక్ష్మి గారు? అంటే ఆడవాళ్ళు వెంటనే ఒప్పేసుకుంటే వాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు అవుతారు అనుకున్నా ఏదో టెస్ట్. అంటే దట్ డిపెండ్స్, ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ సిచ్యుయేషన్స్ కూడా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనము మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం, అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనకేంటో తెలియదు ఆ టైంలో. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా మనకి ఈక్వల్ గా రియాక్ట్ అవ్వాలని మనం అనుకుంటాం. కానీ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాళ్ళ పరిస్థితుల ఆధారంగా తీసుకుని నేను ఇనిషియల్ గా తను నన్ను పట్టించుకోలేదని ఫీల్ అయ్యాను. కానీ నేను తనకు ప్రపోజ్ చేసిన తర్వాత తను ఒప్పుకున్న తర్వాత మే ఇద్దరం ఇంకా బాగా అర్థం చేసుకున్న తర్వాత తను ఆ టైంలో ఉన్న సర్కమ్స్టెన్స్ నాకు అర్థమైంది. అందుకని తను అప్పట్లో నన్ను అంతగా పట్టించుకోలేదని అప్పుడు అర్థమైంది. ఓకే, సో అప్పటికే మీరు ఇండస్ట్రీలోకి రావడం జరిగింది? లేదండి, ఇది ఎప్పుడు డిగ్రీలో జరిగిన సంఘటన. అంటే 10th లో లవ్ స్టార్ట్ చేశాను, అది చెప్పడానికి డిగ్రీ వరకు పట్టింది. డిగ్రీ తర్వాత పీజీ వచ్చే టైంకి ఒకళ్ళొకళ్ళు ప్రపోజ్ చేసుకున్నాం ఆ తర్వాత. సో ఈ డ్యూరేషన్ లో 5 ఇయర్స్ పట్టింది. మరి నందు గారు డెసిషన్ తీసుకున్నారు ఇలాగా నటనలోకి వద్దాము ఇండస్ట్రీలోకి వద్దాము అనేటప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉండింది? మీరు అనుకున్నారా ఎందుకు ఇండస్ట్రీ? అంటే జనరల్ గా పేరెంట్స్ అంటూ ఉంటారు ఎందుకు అవసరమా, మంచి ఉద్యోగం చేసుకో అది అంటుంటారు, మరి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఆయన కూడా నాటకాలు వేసేవారు, అందుకని ఆయన ఇంట్రెస్ట్. సో నందు గారికి బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు ఎవరన్నా? బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్. నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, పెద్ద అన్నయ్య మురళీకృష్ణ కుమార్, రెండో అన్నయ్య శ్రీధర్. అండ్
మా అమ్మ చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి నాకు అంటే నేను యాక్టింగ్ లోకి రావడానికి ముఖ్య కారణం మా ఫాదర్ వెంకటరమణ గారు, ధూళిపాల వెంకటరమణ గారు. సో ఆయన ఫస్ట్ నాకు మేకప్ చేయడం జరిగింది. అంటే నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్ లో అంటే మా ఫాదర్ రైల్వేలో జాబ్ చేసేవారు. అక్కడ ఏంటంటే చిన్నపిల్లలతో వాళ్ళ పిల్లలతో డ్రామాస్ వేయించేవాళ్ళు. సో అక్కడ స్టార్ట్ అయింది నా కెరీర్. అంటే ఒక రకంగా మా ఫాదరే నాకు ఫస్ట్ గురువు. ఆ తర్వాత ఇంకా అక్కడ అట్లా డ్రామాస్ చేస్తూ చేస్తూ తర్వాత ఉదయ్ భానుగర్ అని ఒక ఆయన అక్కడే రైల్వేలో వర్క్ చేస్తారు, ఈయన థియేటర్ లో చాలా పెద్ద టీచర్ ఆయన. సో ఆయన దగ్గర మేము ఇంకా బేసిక్స్ బాగా నేర్చుకుని నటన అంటే ఎలా ఏంటనే కోర్స్ బాగా నేర్చుకుని ఆ తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెరీర్ లోకి వచ్చేయడం జరిగింది. సో మొత్తానికి మీరు సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు మేకప్ వేసుకున్నారు. ఓకే, సో అప్పటి నుంచి మేకప్ వదలలేదు మిమ్మల్ని. దేవుడు కొంతమందికి కొన్ని రాసి యాక్చువల్గా మీరు ఇండస్ట్రీలోకి ఈటీవీ ద్వారానే కదా మీరు ఎంటర్ అయ్యారు. ఈటీవీ చాలా ప్రాజెక్ట్స్ చేశారు, మిగతా కొన్ని అదర్ ఛానల్స్ కూడా చేశారు. సో మెయిన్ గా చూసుకుంటే జగన్ క్యారెక్టర్ శ్రవంతి సీరియల్. సో ఆ సీరియల్ గానీ అందులోని మీ క్యారెక్టర్ గానీ ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు. నిజంగా అత్యద్భుతంగా ఉంటుంది అందులో మీ నటన అవనియండి. ఆ క్యారెక్టర్ కి తగ్గ అసలు యాక్ట్ ఇంకా మీరే, మీరు కాకపోతే ఇంకెవరు చేయలేరేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది లక్, ఎందుకంటే ఆ టైంలో అలాంటి అవకాశం రావడం జరిగింది. మనా చౌదరి గారు అండ్ అదే పులివాసు గారు డైరెక్టర్, వాళ్ళిద్దరు మంచి అవకాశం ఉండడం జరిగింది. దానివల్ల నేను ప్రూవ్ చేసుకున్నాను, ఆ తర్వాత కెరీర్ మంచి స్ట్రాంగ్ గా తయారయ్యారు అప్పటి నుంచి. ఓకే, సో మీరు యాంకర్ గా కూడా చేశారు. సో యాంకర్ గా, నటుడిగా అండ్ అలానే ఈటీవీలో నర్తనశాల మీ అందరు గుర్తే ఉంటుంది, ఎంతో సూపర్ డాన్స్ షో అది, అందులో చేశారు. ఒక నిజంగా అంటే అన్ని రకాలుగా మీ టాలెంట్స్ అన్నిటినీ ప్రూవ్ చేసేసుకున్నారు మీరు. సో ఒక ప్రత్యేక స్థానాన్ని మీరు ఇప్పుడు సంపాదించుకున్నారు. చిన్న ఉన్నప్పటి నుంచి ప్రతి వాళ్ళు కూడా థియేటర్ యాక్టివిటీ చేస్తే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే థియేటర్ అనేది ఓవరాల్ యాక్టివిటీకి మనకి దోహదపడుతుంది. సో నేను నేర్చుకున్నప్పుడు థియేటర్లో మేము డాన్స్ చేయటం కానివ్వండి, ఆన్ స్టేజ్ పాటలు పాడటం కానివ్వండి, అంటే పాటలు పాడటం, డాన్స్ చేయటం అండ్ యాక్టింగ్ చేయటం ఇవన్నీ ఆన్ స్టేజ్ జరిగేది. సో దీనికోసం స్పెషల్ గా మళ్ళీ కోర్సులకు వెళ్లాల్సిన అవసరం. సో ఆ ఓవరాల్ యాక్టివిటీ అనేది బాగా ఉపయోగపడేది. అట్ ద సేమ్ టైం నేను చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర క్రికెట్ బాగా ఆడేవాడు, క్రికెట్, వాలీబాల్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ఉద్ధృతంగా ఉండేవాడిని. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈటీవీ ప్లస్ లో సూపర్ సీరియల్ చెప్పాలంటే అందరిని తెగ అల్లరి పెట్టించేస్తూ ఉంటారు అసలు కదా. ఓకే, బ్యూటిఫుల్, అంటే చాలా బాగా ప్రతి ఒక్కరిని నవ్విస్తున్న సీరియల్. ఆ టైం అయ్యేటప్పటికల్లా ప్రతి ఒక్కరు టీవీ ముందుకు వచ్చి ఉంటూ ఉంటారు. అలానే మన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీసీఎల్ లో కూడా మీరు ఆడుతూ వస్తున్నారు. అసలు మీరు వస్తే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు చెప్పాలంటే, ఆ నందు వచ్చారు దాని ఎక్స్పీరియన్స్. ఇనిషియల్ గా ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2011 లో స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ సీజన్ లో నేను లేను. ఆ తర్వాత ఇలాగే మన వెంకటేష్ గారు, శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ గారు వీళ్ళందరూ కూడా టీవీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు చూసినప్పుడు నన్ను రిఫర్ చేయడం జరిగింది కొంతమంది. సో నేను వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ సెషన్ లో నేను కూడా పాల్గొనడం, ఆ తర్వాత వాళ్ళని చూసి వాళ్ళు ఇతను బాగా ఆడుతున్నాడని వాళ్ళు గుర్తించి నిజంగా ఐ ఫీల్ వెరీ లక్కీ. వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను సీసీఎల్ ఆడటం జరిగింది. అండ్ ఇప్పుడు అఖిల్ సారథ్యంలో మేము ఆల్రెడీ 2 ఇయర్స్ గెలిచాం సీసీఎల్ కప్. సో ఈసారి గెలిస్తే 3 ఇయర్స్ అవుతుంది. గెలుస్తారు ఖచ్చితంగా, గెలిస్తే కాదు ఖచ్చితంగా గెలుస్తారు. ఆల్ ది బెస్ట్. సో మరి లక్ష్మి గారు, నందు గారు మంచి భోజన ప్రియుడా? భోజన ప్రియులు వంట కూడా చాలా బాగా చేస్తారు. వంట చేస్తారా? వావ్, సూపర్. వంట ప్రోగ్రామ్ స్పెషల్ గా ఒకటి మన మీద కాన్సంట్రేట్ చేస్తారు. బట్ మా కాన్సెప్ట్ అత్తా కూడలది కాబట్టి మీరు తప్పించుకున్నారు. ఏ వంట, ఏ ఐటమ్ బాగా చేస్తారు? ఏదైనా సరే స్పాంటేనియస్ గా చాలా బాగా చేస్తారు. సో ఆయన ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఐటమ్ ఏంటి? స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఆయనకి. సో మరి ఇప్పుడు నందు గారికి ఇష్టమైన వంట ఏం చేయబోతున్నారమ్మా? సేమియా పాయసం చేయబోతున్నా. పాయసం చేయబోతున్నా. ఇద్దరం కలిసి, ఇద్దరు కలిసి పాయసం చేయబోతున్నారు. కొత్త సంవత్సరంకి ఒక స్వీట్ తో మనం ఆహ్వానం పలుకుదాము. సో సంవత్సరం మొత్తం అంతే చక్కగా స్వీట్ గా సాగిపోవాలి హ్యాపీగా. సేమియా పాయసం చేసే ముందు మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ ప్లస్ ఇన్ ఇయర్స్ బాండింగ్ ఎంతో మంచి అండర్స్టాండింగ్ ఉండుంటది. సో కాబట్టి దానికోసం మీ ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్, ఎంత బాండింగ్ ఉందో తెలుసుకోవడం కోసం ఒక చిన్న గేమ్. ఇలా సింపుల్ గా జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, 4 ప్రశ్నలు. మీరు అక్కడ మేము బోర్డ్స్ అరేంజ్ చేస్తాం, దానిపైన ఇద్దరు చూసుకోకుండా ఆన్సర్స్ రాయాలి. ఓకే సార్, రెడీనా? రెడీ. సో మరి అభిరుచులు సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేద్దాం.
అభిరుచులు సెగ్మెంట్ లోకి వచ్చేసాము. మరి నందు గారు అండ్ అలానే లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో మరి అభిరుచుల్లో ఫస్ట్ ప్రశ్న, పాప పుట్టిన తర్వాత ఫస్ట్ పాపకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఇద్దరు కలిసి అవ్వచ్చు, లేదా నందు గారు అంటే ఫాదర్ ఇచ్చింది అవ్వచ్చు, లేదా మదర్ ఇచ్చిన అవ్వచ్చు, పాపకి అందుకున్న ఫస్ట్ గిఫ్ట్. ఏమేం రాస్తామో ఏంటో. ఓకే, సో అయిపోయింది ఫస్ట్ ప్రశ్నకి ఇద్దరు రాసేసారు సమాధానం. అండ్ సెకండ్ ప్రశ్న, ఇద్దరు ఫస్ట్ వెళ్ళిన హాలిడే స్పాట్. అండ్ అలానే ఫేవరెట్ హీరో, థర్డ్ క్వశ్చన్. సార్ మీరు మీ ఫేవరెట్ హీరో ఇంకా లక్ష్మి గారిది. మేడం మీరు సార్ ఫేవరెట్ హీరో ఇంకా మీ ఫేవరెట్ హీరో, ఇద్దరిది రాయాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఫేవరెట్ స్పోర్ట్, మీకు ఇష్టమైన ఫేవరెట్ స్పోర్ట్ అండ్ అలానే సార్కి ఇష్టమైంది, ఇద్దరికి ఇద్దరు రాయాలి. ఓకే, సో మరి చూద్దాము. ఫస్ట్ ప్రశ్నకి ఫస్ట్ పాపకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే నందు గారు గోల్డ్ చైన్ రాశారు. మేడం టెడ్డిబేర్ డాల్, టెడ్డిబేర్ ఇచ్చారా ఫస్ట్ పుట్టగానే? తర్వాత మేమిద్దరం అదే కొన్నాం, గొలుసు రాజులు మాయ గారు కొన్నారు. సో నేను అడిగింది కూడా పాప ఫస్ట్ అందుకున్న గిఫ్ట్ అన్నాను కాబట్టి ఆయన గోల్డ్ చైన్ రాశారు, టెడ్డిబేర్. ఓకే, అండ్ అలానే ఫస్ట్ హాలిడే స్పాట్ అనుకున్నాను తిరుపతి, తిరుపతి ఇద్దరు సేమ్. అండ్ అలానే ఫేవరెట్ హీరో నందు గారికి చిరంజీవి గారు, ఇది జగమెరిగిన సత్యం. అండ్ లక్ష్మి గారికి అరవింద్ స్వామి, వావ్ హ్యాండ్సమ్ హీరో. అప్పట్లో రోజా సినిమా బాగా తన ఇష్టంగా చూసింది, తన అరవింద్ స్వామిని ఇష్టం కూడా చెప్పింది చాలాసార్లు. అండ్ ఫేవరెట్ స్పోర్ట్ ఆల్రెడీ మీకు తెలుసు, నందు గారు ఎంతో ఇష్టంగా ఆడుతూ ఉంటారు క్రికెట్. సో నందు గారి ఇది కూడా రాశారు క్రికెట్. అండ్ ఆవిడ ఎక్కువగా చూసేది కబడ్డీ. ఇప్పుడు రాసేస్తున్నారా? చీటింగ్ చీటింగ్ చీటింగ్. సో మొత్తానికి ఇద్దరు కూడా చాలా చక్కగా ఆడ, కనీసం తెలుసా అండి ఇద్దరు రాసుకుంటున్నప్పుడు లుక్స్ కూడా అటు ఇటు వెళ్ళలేదు, అంత నిజాయితీగా ఆడారు. సూపర్ అండి, థ్యాంక్ యూ. సో ఇలా వచ్చేసేయండి. ఓకే, సో మరి అభిరుచులు సెగ్మెంట్ ని ఎంతో సక్సెస్ఫుల్ గా సాధించాము, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష్మి గారు విన్ అయినట్టు నాకు అనిపిస్తుంది. జస్ట్ ఒక హాఫ్ పాయింట్ లో లక్ష్మి గారు సాధించేశారు మీరు. ఓకే, సో మరి లక్ష్మి గారు మరి ఇంకేంటి ఆలస్యం చేయకుండా మన మన రాజ్యంలోకి వెళ్ళిపోదామా, మన వంటగదిలోకి వెళ్ళిపోదామా ఏమా? సో మరి నందు గారికి ఇష్టమైన ఎంతో ఇష్టంగా తినే సేమియా పాయసం చేయడానికి రెడీ ఉన్నారా? అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి ఒకటే వంట చేయాలి, దాని తర్వాత నందు గారికి పెద్ద టాస్క్ ఉంది. ఓకేనా? ఓకే, సో మరి నందు గారు స్టార్ట్ చేద్దామా తింటానికి చేయడానికి? కానీ మీరు అక్కడ రావటానికి వీల్లేదు, మీరు ఇక్కడే హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. మీకు టాస్క్ వచ్చే టైం, మీరు మిమ్మల్ని టెన్షన్ పెట్టే టైం మేము మిమ్మల్ని పిలుస్తాం. ఓకేనా? సో మరి మన వంట సెగ్మెంట్ కి వచ్చేసాము, మన ఆడవాళ్ళ రాజ్యంకి వచ్చేసాము. సో అక్కడ నందు గారు రెస్ట్ తీసుకుంటున్నారు, చక్కగా రిలాక్స్ అవుతున్నారు. సో అమ్మ మరి మీరు నందు గారి ఫేవరెట్ ఐటమ్ సేమియా పాయసం వండుతానన్నారు, రెడీ ఉన్నారా? చేసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఇలా వచ్చేసేయండి. ఓకే, మరి లక్ష్మి గారు ముందుగా సేమియా పాయసం కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి, సేమియా, షుగర్, పాలు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చక్కగా, అంటే ఇంట్లో మనకి ఎప్పుడు రెగ్యులర్ గా దొరికేవే, స్పెషల్ గా ఏం లేకుండా చక్కగా మన ఇంట్లో హ్యాపీగా నెయ్యి ఉంది, పాలు ఉంది, సేమియా ఉంది, చిన్నపిల్లలు కూడా తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. సో మరి ముందుగా ఏం చేద్దామండి? నెయ్యిలో కాజు కిస్మిస్ ఫ్రై చేద్దాం. ఓకే, నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందామా? ఓకే, స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే, సో నెయ్యి వేసేసుకున్నా, ఎంతైనా నెయ్యి స్మెల్ గుమగుమల స్మెల్లే వేరండి కదా, టేస్ట్ చాలా స్వాదిష్టంగా అనిపిస్తూ ఉంటుంది.
సో అమ్మ మీరు పిండి వంటలు ఆల్రెడీ మీకు ఆర్డర్ చెప్పారు, మీరు స్వీట్స్ పిండి వంటలు బాగా చేస్తూ ఉంటారని. సో ఏది మీరు ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటారు, నందు గారు ఎక్కువగా ఏది ఎక్కువ తింటూ ఉంటారు? పాలకోవా. పాలకోవా ఇంట్లో చేస్తారా మీరు? పాలకోవా మో చాలా పెద్ద పని కదా అది. సో మనవరాళ్ళు అందరూ మీరు అందరు కలిసే ఉంటారు కదా ఇంట్లో, సో మనవరాళ్ళు బాగా అల్లరి పెడుతూ ఉంటారా? కాదు అస్సలు. ఎంత అల్లరి చేసినా వీళ్ళకి ఓర్పుగా ఉంటూ ఉంటారు. ఓకే సో మరి ఇప్పుడు ఇందులో కాజు వేసుకోండి. నెక్స్ట్ కిస్మిస్ కూడా యాడ్ చేసేస్తాం. వేసేద్దామా ఇప్పుడు? ఇలాచీ కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. వేసాం. ఓకే డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, మన ఏది కావాలంటే బాదాం గానీ పిస్తా గానీ ఏమన్నా వేసుకోవచ్చు. ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఎంత క్వాంటిటీ అయినా యాడ్ చేసుకో. ఓకే సో మరి మీ పిల్లల పేర్లు చెప్పలేదు. పెద్ద పాప శ్రీనిత్య అండి, చిన్న పాప తన్మయ్, మూడో పాప రోషిణి. సో ఇవి అయిపోయినా అండి, సేమ్ ఎందులోనే వేసేయాలా? సో పెళ్ళైన తర్వాత మీరు ఇంట్లో అడుగు పెట్టాక సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అంతా? అంటే చాలా కొత్తగా ఉంటుంది కదా అప్పుడే పుట్టిల్లు అంతా. అంటే వచ్చినప్పుడు కొంచెం భయం భయంగా ఉండింది. వన్స్ అత్తయ్యతో అటాచ్మెంట్ స్టార్ట్ అయ్యాక అసలు ఎక్కడ అమ్మ దగ్గర ఉన్న ఫీలింగే ఉండేది. వావ్ గ్రేట్ గ్రేట్. ఓకే సో అమ్మ మీరు చెప్పండి, మరి నందు గారు ఇంకా వాళ్ళిద్దరు బ్రదర్స్ బాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు అలా ఉండేదా ఇల్లంతా అల్లరి అల్లరుగా సందడి సందడిగా అలా ఉండేదా చిన్నప్పుడు? చిన్నప్పుడు మా పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి కొద్దిగా కొట్టుకునేవారు నందు. అసలు అసలు చిన్నప్పటి నుంచి అంతేనా? అబ్బా పాలు వేసేద్దామండి. వేసేద్దామా? ఓకే ఓకే సో ఇప్పుడు పాలు వేసుకున్నాం కదండి, ఇదంతా దగ్గర పడాలా? కొంచెం ఒక 3/4 కుక్ అయ్యాక అప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటే. సో జనరల్ గా కొన్ని పదార్థాలు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వండే విధానం వేరుగా ఉంటుంది. సో పాయసం కూడా చాలా మంది కొంచెం వేరే వెరైటీగా చేస్తుంటారు, మీరు వేరే పద్ధతిలో చేస్తుంటారు. సో మొత్తానికి ఈ రోజు అత్త కోడళ్ళు పోటీ పడి చేస్తున్నారు. ఎప్పుడైనా చేస్తారు ఇలా పోటీ పడి పెళ్ళైన కొత్తలో గానీ? అంటే తక్కువ అండి, అత్తయ్య స్వీట్స్ బాగా చేస్తారు, నేను మా తోడుకోడళ్ళు రైస్ ఐటమ్స్ బాగా చేసుకుంటాం. కలిసి స్వీట్ అనేది మేబీ ఫస్ట్ టైం ఇద్దరం చేస్తున్నాం. నందు గారి కోసం ఇక్కడ పోటీ పడుతున్నారు. అత్తయ్యకే ఫస్ట్ మార్క్స్ వస్తాయి. ఓకే సో మరి ఈ రోజు ఎవరికి మార్క్స్ వస్తాయో మరి నందు గారికి బిగ్ టాస్క్ అనే చెప్పాలి. సో మరి అమ్మగారు చేసిన వంట లేదంటే భార్య చేసిన వంటని ఇద్దరిని ఎలా గుర్తుపట్టారు, అసలు గుర్తుపట్టారా లేదా? సో ఇది ఇంకొంచెం ఉడకాలి కదమ్మా, మీకు ఆర్డర్లు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు, మీరు తొందరపడాలి. ఓకే సో అమ్మ చెప్పండి, మరి వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కదా, సో ఫస్ట్ లవ్ చేసుకున్నప్పుడు నందు గారు మీకు వచ్చి చెప్పినప్పుడు మీరు ఇంకా మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి? ముందు నందు చెప్పలేదు మాకు, మా మేనల్లుడు వచ్చి చెప్పాడు, తనకి చెప్పాడు మేనల్లుడు వచ్చి మామయ్య ఇట్లా నందు లక్ష్మి చేసుకుంటానన్నాడు అని. అంటే మేమందరం ముందు స్టన్ అయిపోయినాం. ఆ తర్వాత అబ్బాయి వచ్చి చెప్పిన తర్వాత మేము ఇంకా ఓకే అని అన్నారు. సో అందులో మీ నాన్నగారు ఇంకా నందు గారి నాన్నగారు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని చెప్పారు కదా? రైల్వే ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్ సేమ్ కాలనీలో ఉండేవాళ్ళు. ఓకే ఓకే, జస్ట్ ముఖ పరిచయం అన్నట్టుగా అట్లా. మా వారికి నాకే పరిచయం, అత్తయ్య వాళ్ళకి మామగారు వాళ్ళు తెలియదు. ఓకే సో మొత్తానికి అలా పరిచయం ఏర్పడింది అన్నమాట. దీనిలో షుగర్ యాడ్ చేసేసుకుందాం. సో నందు గారు స్వీట్ ఎక్కువగా తింటుంటారా తక్కువ తీసుకుంటారా? స్వీటే ఎక్కువగా ఇష్టపడతారండి. ఓకే సో కారాలు అవి ఎక్కువగా తింటుంటారు? చాలా చాలా తక్కువ కారం. యాక్చువల్ గా గుంటూరు అబ్బాయి అంటే కారాలు రేంజ్ లో తినాలి. కారాలు అంటే అత్తయ్య పెట్టే పచ్చళ్ళని ఇష్టంగానే తింటారు, కానీ ఇన్ జనరల్ గా స్వీట్స్ ఎక్కువ ఇష్టం. స్వీట్స్ ఎక్కువ ఇష్టం అయినా కూడా అంత చక్కగా ముస్లిం పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అయిపోయిందమ్మా? అయిపోయింది.
సో ఈ అత్త కోడలు ఇద్దరు ఏమాత్రం నేను ముందు లేకుండా ఇద్దరు చక్కగా బ్యాలెన్స్డ్ గా ఒకటేసారి స్టార్ట్ చేసి ఒకటేసారి ఎండ్ చేశారు. సో మరి ఇక్కడ రెండు కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దామమ్మా. సో రెండు వంటలు, రెండు సేమియా పాయసం. నందు గారికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం ఇక్కడ రెడీగా ఉంది. ఒకరు భార్య చేశారు అండ్ ఇంకొకటి అమ్మగారు చేశారు. సో మరి నందు గారికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం రెడీగా ఉంది వేడివేడిగా. సో మరి ఇక్కడ గార్నిష్ చేసి కూడా సర్వ్ చేసి రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్ ని పిలిచేద్దామండి. సో లెట్స్ వెల్కమ్ నందు గారు. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అయ్యి వచ్చారు కదా, హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు మీకు పెద్ద టాస్క్. సో ఫస్ట్ ఇది, ఇందులో ఒకటి లక్ష్మి గారు చేశారు, ఇందులో ఒకటి అమ్మగారు చేశారు, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ రెండు చక్కగా గార్నిష్ చేసి పెట్టేశాం కాబట్టి మీరు ఫస్ట్ రెండింటిని టేస్ట్ చేయండి. రెండిట్లో ఏది బాగుందో కొంచెం, అంటే ఒక స్టెప్ బెటర్ గా ఏది ఉందో మీరు చెప్పాలి. ఇప్పుడు ఏది బాగుందో చెప్పాలి ఫస్ట్. ఓకే, ఏది బెటర్ గా ఉంది రెండిట్లో? ఇది బాగుంది. ఇది ఓకే. సో అందరు వినండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్న వంట దీనికన్నా కొంచెం బెటర్ గా ఉందంట. సో మరి ఈ రోజు ఇంటికి వెళ్ళాక పాపం నందు గారి పరిస్థితి ఏంటో తలుచుకుంటుంటే అంతకైతే మనం ఈ వంట చేయాల్సి వస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ కొంచెం డిఫికల్ట్, దీనికన్నా ఈజీగా చెప్పేసారు ఏది బాగుంది అని. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ లోకి వెళ్లే ముందు ఆ టెన్షన్ రిలీఫ్ చేసుకోవడానికి మీ ఇద్దరికి ఒక చిన్న 1 మినిట్ గేమ్ సరదాగా అలా, ఓకేనా? రెడీయా? సో మరి గేమ్ ఆడద్దామా? సో మరి గేమ్ ఏంటి అంటే ఇక్కడ చాలా కలర్ఫుల్ గా బుడ్డి బుడ్డి బలూన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి రకరకాలుగా. సో మీరు బలూన్స్ ఇంట్లో పిల్లల బర్త్డేలకి వాటికి ఒక్కసారైనా ఊదే ఉంటారు కదా ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ టాస్క్ అండి, మీరు బలూన్స్ ఊది మళ్ళీ మీ చేతులతోనే బ్లాస్ట్ చేయాలి వాటిని. జనరల్ గా బ్లాస్ట్ చేయడం అంటే భయపడుతూ ఉంటారు కదా, సో బ్లాస్ట్ చేయాలి మీరే. 1 మినిట్ లోగా ఎవరెన్ని చేయగలరో చూద్దాం, మరి ఎవరు విన్ అవుతారు. ఇందాక లక్ష్మి గారు హాఫ్ పాయింట్ విన్ అయిపోయారు. నందు గారు ఇప్పుడు మీ టర్న్, ఓకే? రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే నందు గారు 1, ఫాస్ట్ లక్ష్మి గారు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. లక్ష్మి గారు 2, నందు గారు 2, లక్ష్మి గారు 1. సో ఇంకా కొన్ని సెకండ్స్ మాత్రమే మిగిలాయి. ఫాస్ట్ ఫాస్ట్ లక్ష్మి గారు ఒత్తేనే పగిలిపోయింది వేగంగా. 3-2. ఓకే ఓకే, టైం టైం అయిపోతుంది టైం అయిపోతుంది. ఓకే టైమ్ అప్. మొత్తానికి నందు గారు మీరు 2 చేశారు, నందు గారు 4, అందులో ఒకటి మనం మైనస్ చేసినా కూడా 3 అయినా నందు గారు విన్ అయ్యారు. సూపర్. సో ఇప్పుడు అసలైన టాస్క్ వచ్చేసిందండి నందు గారు, మీరు కావాలంటే మళ్ళీ టేస్ట్ చేయొచ్చు లేదంటే క్లీన్ గా అబ్జర్వ్ చేయొచ్చు. కనుక్కోవాల్సిన టైం వచ్చేసింది. ఈ వంట ఎవరు చేశారు, ఈ వంట ఎవరు చేశారు? అంటే మా మదర్ బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను కాబట్టి తెలుసు, తన షుగర్ కొంచెం ఎక్కువ వేస్తుంది. సో ఇందులో కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ అయింది కాబట్టి బహుశా ఇది మా అమ్మ చేసిందని అనుకుంటున్నాను. ఒక మాట చెప్పనా, మధ్యలో షుగర్ వేసింది నేను. నిజంగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదు నాకు. ఎవరు చేశారంటే మరి 1 బాల్ 6 రన్స్ అయితే మాక్సిమం కొట్టచ్చు, 1 బాల్ 12 రన్స్ అంటే కొట్టడం కష్టం కదా, అలా ఉంది ఇక్కడ పరిస్థితి. మరి తప్పదు వైల్డ్ గెస్ అయినా మీరు చేయాల్సిందే. వైల్డ్ గెస్ అయితే ఇందాకైతే చెప్పాను కదా, ఇది మదర్ చేశారు అనుకుంటున్నాను, ఇది లక్ష్మి గారు చేశారు అనుకుంటున్నారు, ఇది అమ్మగారు, ఇంకా అలానే ఇది లక్ష్మి గారు. ఓకే సో మరి చూద్దాం ఎవరు ఏ వంట చేశారు. సో ఫస్ట్ ఇది చెప్పారు కాబట్టి, సో మరి ఈ వంట ఎవరు చేశారో రివీల్ చేయవలసిన టైం వచ్చేసింది. డా డా డా.
తప్పు తప్పు నాది కాదు, ఇందాక మీరు చెప్పారు షుగర్ ఎక్కువ వేసానని, మీ తప్పు మొత్తానికి నా మీద వచ్చిందా. ఓకే, సో ఒకసారి ఇది కూడా చూసుకుంటే ఇది అమ్మగారు చేసిన వంట. ఓకే ఓకే, సో మొత్తం నాకు అనిపించింది ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కొన్ని కనిపిస్తున్నాయి కదా, మన కిస్మిస్, ఇలాచి, మా అమ్మ కూడా అలా గార్నిష్ ఎక్కువ చేస్తుంది అనిపించింది ఒక టైంలో. బట్ ఇది కమిట్ అయిపోయానని, సరే ఇదేనేమో షుగర్ ఎక్కువ వేస్తుంది కదా అమ్మ అని దానికి వెళ్ళిపోయాను. సో వాళ్ళు చాలా అనంత వరకు వేసినా కూడా మేబీ నా చేతిలో అలా పడిపోయి ఉండొచ్చు. అయితే తప్పు నాది కాదు, చూస్తున్న వ్యూవర్స్ అందరూ దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, ఇందులో నా తప్పు ఎలాంటి తప్పు లేదు, పొరపాటు లేదు. వాళ్ళు అర్థం చేసుకున్న లక్ష్మి గారికి బాగా అర్థమైందిలేండి. మరి నందు గారు మీకు ఎలా అనిపించింది షో? చాలా కొత్తగా ఉంది. అండ్ అంటే యూజువల్ గా అయితే ఫ్యామిలీ అంతా కలిసి వస్తాము, లేదా వైఫ్ తో వస్తాము, లేకపోతే వైఫ్ అండ్ చిల్డ్రన్ తో వస్తాము. ఈ షో కొంచెం డిఫరెంట్ గా ఉంది, మదర్ తోటి అండ్ వైఫ్ తోటి. వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెడుతూనే చివరికి మమ్మల్ని ఫిక్స్ చేశారు. ఇది కొంచెం వెరైటీగా ఉంది. దీని పరిణామాలు మీరు చెప్పినట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. అంతే, మరి షో చేసేంత వరకు మా బాధ్యత, తర్వాత ఏమైందో. ఓకే లక్ష్మి గారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. అంటే అత్తయ్యతో కలిసి రావడం బాగుంది. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైనా ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది. మంచి మెమరీ ఇచ్చినందుకు మీ ప్రత్యేకంగా మీకు అండ్ ఈ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీకు ఎలా అనిపించింది షో? ఓకే, సో మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి మా మేము పిలవగానే మా మాటను మన్నించి, మా ఆహ్వానాన్ని మన్నించి, మీ బిజీ స్కెడ్యూల్లో మా కోసం అంటూ టైం తీసుకొని స్పెషల్ గా న్యూ ఇయర్ రోజు మా ప్రోగ్రామ్ ఫిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకోసం మా మజారే తరపు నుంచి స్పెషల్. సో చూసారు కదండి, ఈనాటి మజారే ఎంతో సరదాగా సాగిపోయింది. మరి మీరు కూడా ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తీపి జ్ఞాపకాలతో ఈ సంవత్సరం అంతా కూడా అలా హ్యాపీగా గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ గోల్స్ అన్ని కూడా చక్కగా రీచ్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. చూస్తూనే ఉండండి మజారే.